I just came to some house in a family in Coimbatore. నేను కోయంబత్తూరులో ఇంటికెళ్ళాను. భారతీయ ఆచారం ప్రకారం ఎవరైనా ఇంటికి వస్తే ముందుగా స్వాగతం పలికేది ఒక గ్లాస్ నీళ్లతో, ఎల్లప్పుడూ. కాబట్టి ఆమె ఒక ట్రేలో గ్లాసుతో నీళ్లు తెచ్చింది. ఆమె వైపు చూశాను. ఆమె నాకు మహంకాళిలా అనిపించింది. మీరు కాళీ గురించి విన్నారా? ఫారినర్స్ని అడుగుతున్నా, మీకు కాళీ తెలుసా? కాళీ ఒక భయంకర దేవతారూపం. నాలుక బయటికి పెట్టి రక్తం అలా కారుతూ ఉంటుంది. ఈరోజు మీరు కాళీలా కనిపిస్తున్నారు. ఈ నీళ్లు నేను తాగాలనుకోవడం లేదు అన్నాను. నీళ్లు వద్దు అని మీరన్న క్షణమే ఇక్కడ మీకో విషయం తెలియాలి. దక్షిణ భారతదేశంలో ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు నీళ్ళిస్తే వద్దు అనకూడదు, కొద్దిగా తాగండి. అర్థమైందా? వద్దన్నారంటే వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతారు, వాళ్ళింట్లో నీళ్లు తాగనంటున్నారని. కాబట్టి ఇంకొక రకమైన డ్రామా మొదలవుతుందని నాకు తెలుసు. అందుకని మొదట మీరు కొద్దిగా తాగండి అన్నాను. ఆమె కొద్దిగా తాగింది. దీని అర్థం నేను తన్ని టేస్ట్ చెక్ చేయమన్నాననుకుంటోంది. ఇది మంచినీరే అంది. ఆవిడ ఉద్దేశం నేనేమీ విషం పెట్టలేదు అని. మీరు దాంట్లో విషం కలపాల్సిన పనిలేదు, మీరున్న తీరు చాలు, ఓసారి ఇలా ఇవ్వండి అన్నాను. ఆమె ఇచ్చింది. ఆ నీటిని ఒక నిమిషం పాటు నా చేతుల్లో ఇలా ఉంచి తిరిగిచ్చి తాగండి అన్నాను. ఆమె ఆ నీటిని తాగి ఆనంద బాష్పాలతో గట్టిగా ఏడవసాగింది. తీయగా ఉన్నాయి, తీయగా ఉన్నాయని ఏడ్చేసింది. నేను అదే విషయం, జీవితంలో విషయం ఇదే. మిమ్మల్ని మీరు తీయగా చేసుకోవచ్చు లేదా విషంగా మార్చుకోవచ్చు, అది మీ ఎంపికే అన్నాను. అదే విషయం. ఇక నీటి విషయానికొస్తే భారతదేశంలో ఎన్నో విధాలుగా మనకి తెలుసు, తీర్థం అంటాం. ప్రతి గుళ్ళోనూ తీర్థం ఉంటుంది, ఎందుకంటే నీళ్లకు జ్ఞాపక శక్తి, మేధాశక్తి ఉంటాయి. ఈ రోజుల్లో దీనిమీద చాలా పరిశోధనలు జరిగాయి. ప్రతి నీటి అణువుకి, అంటే నీటి అణువులు ఒకటై నీటి కణాలుగా మారతాయి కదా, ఆ ప్రతి నీటి అణువుకి విషయాలను గుర్తుంచుకోగల అసాధారణమైన సామర్థ్యం ఉంటుంది. నీటి చుట్టూ జరిగే ప్రతిదాన్ని అది గుర్తుంచుకుంటుంది, దాంతో స్పర్శలోకి వచ్చే ప్రతిదాన్ని అది గుర్తుంచుకుంటుంది. అది సజీవమైంది, అది సజీవమైంది ఇంకా మేధస్సు గలది. మానవ నాడీ వ్యవస్థ ఎలా ప్రవర్తిస్తుందో నీరు కూడా అచ్చం అదే విధంగా ప్రవర్తిస్తుంది. ఒకవేళ మీరు ఈ నీటిని తీసుకుని ఒక నిర్దిష్ట భావోద్వేగంతో చూస్తే వెంటనే పరమాణు నిర్మాణం మారుతుంది, వేరే భావోద్వేగంతో చూస్తే అది మరోలా మారిపోతుంది. ఇప్పుడివి మీ అమ్మమ్మల కాలం నాటి మాటలు కావు. ఈరోజుకి దక్షిణ భారతదేశ సంప్రదాయ ఇళ్లల్లో చూస్తే నీటిని ఒక దేవతలా చూస్తారు. అర్థమైందా? దానిపై విభూతి రాసి పద్ధతిగా పూజిస్తారు. ప్రతిరోజు తాగే ముందు నీటిని పూజిస్తారు. ఎందుకంటే మనకీ విషయం ఎప్పుడూ తెలుసు, నీటికి జ్ఞాపక శక్తి ఉందని. దానికి సరియైన విషయాల జ్ఞాపకం ఉంటే మీకది సరియైన విషయాలు చేస్తుందని, సరిగాని విషయాల జ్ఞాపకం ఉంటే సరిగాని విషయాలు చేస్తుందని.